నెల్లూరు జిల్లాలో వెంకటగిరిపట్నం బొగ్గులమిట్ట వద్ద అటవీశాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి 7 ఎర్రచంద్రన్ దొంగలను స్వాధీనం చేశారు. వెంకటగిరిపట్నం ప్రాంతంలో బొగ్గులమిట్ట సమీపంలో అటవీశాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేయడంతో వెలుగొండ ప్రాంతం నుండి తరలిస్తున్న సుమారు 1 లక్ష రూపాయలు విలువ చేసే 7 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నట్టు ఫారెస్ట్ రేంజర్ మురళి తెలిపారు. ఈ సందర్భంగా రేంజర్ మురళి మాట్లాడుతూ, ముగ్గురు వ్యక్తులు ఒకే సుమోలో తరలిస్తున్న సమయంలో దాడి చేయడం జరిగిందని, దీనిలో ఒక టాటా సుమో, ద్విచక్ర వాహనం, మహమ్మద్ రఫీ అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నట్లు, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లుగా తెలియజేశారు. మేము రాత్రి ఆదివారం రాత్రి పెట్రోలింగ్ చేస్తున్నాము. ఈ పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో మా ఎఫ్ఆర్ఓ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో ఒక సమాచారం ఉంది, వెంకటగిరి టౌన్ లిమిట్స్లో ఉన్న బొగ్గులమిట్ట ఏరియాలో మీరు కాపుగాచినట్లయితే రాత్రి సమయంలో ఒక వెహికల్ వస్తుంది, ఖచ్చితంగా దాన్ని అటాక్ చేసి పట్టుకోవాలని తెలిపారు. అయితే మేము రాత్రి 11-12 సమయంలో అక్కడ వేచి ఉండగా అదే రూట్లో శంకరేకండ్రిగ మీదుగా ఒక సుమో వస్తుంది, దాంతోపాటు దానికి ముందుగా టూ వీలర్ వస్తుంది. అవి ఆపడానికి మేము ప్రయత్నం చేసే సమయంలో మమ్మల్ని వాడు ముందుగానే గమనించి పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే ముగ్గురులో ఇద్దరు పారిపోయారు, ఒక అతను సుమో డ్రైవర్ని మేము పట్టుపరచుకోవడం జరిగింది. పట్టుకొని అతను విచారిస్తే ఆ సుమోలో ఎర్రచందనం దొంగలు ఉన్నవి, వాటిలో 4 దొంగలు 3 వేర్లు ఉన్నవి. ఇవన్నీ కూడా ఆఫీస్కి తీసుకొచ్చి అతను విచారిస్తే అతని పేరు రఫీగా చెప్పారు, వాళ్ళది తిరుపతి అని తెలిసింది. ఇతను వెంకటగిరిలో 8 నెలలుగా ఇక్కడే కాపురం ఉంటున్నాడంట. ఆ కాపురం ఉన్న సమయంలో ఇతను ఇంతకుముందు 3 సార్లు కూడా చెన్నైకి ఎర్రచందనం పోయి రవాణా చేసుకున్నారు. ఈ రవాణా చేసినప్పుడు అక్కడికి ఇచ్చేసి వస్తున్న క్రమంలో మేము 3 సార్లు ప్రయత్నం చేస్తే అది వీలుపడలేదు. పక్కా సమాచారం రావడం వల్ల అతన్ని పట్టుకోవడం జరిగింది. ఆ ఎర్రచందనం పొయ్యిలన్నీ వెయిటేస్తే 95 కేజీలు ఉన్నవి, ఒక 2 వీలరు, ఒక సుమో ఉంది. ఇవన్నీ కలిపి వాల్యూ సుమారు 2 లక్షలుగా ఉంటుంది. అతన్ని అంతా విచారించి ఈరోజు కోర్టుకి హాజరుపరచడం జరుగుతుంది.